कागलमो अरुणा करुणा तरंगे ताक्षी द्रुतभांसां कुष पुष्पाणचापाम अनिमा अधिबिरावरुताम मायोक्षी रहमित्चेव विभावेव भवानी ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हे, हे मा वां पीतवस्त्रां करकलितलसधीमपद्मावराङ्गीं सर्वालङ्कारयुक्ता

అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్న మమ్మల్ని ఆశీర్వదించు తల్లి నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు తల్లి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ లలితా సహస్ర నామాలలో ప్రతి నామానికి కూడా విస్తృతమైనటువంటి అర్థం ఉంది ఈరోజును మనం తొంభై ఒకటవ నామాన్ని చెప్పుకుంటున్నాం ఓం కుల సంకేత నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామాలలో తొంభై ఒకటవ నామము ఓం కుల సంకేత పాలినియ నమ ఉపాసింప తగినది ఉపాసించేవాడు ద్రవ్యాలు అన్నీ జ్ఞానమయాలే కాబట్టి వాటిని ప్రతిపాదించే శాస్త్రాన్ని కూడా వాటిని ప్రతిపాదించే శాస్త్రాన్ని కూడా కులము అంటారు ఆగమాలలో నకులంకుల మిత్యాహు ఆచార కులముచ్చతే కులము అంటే వంశం కాదు ఆచారమే కులము అని చెప్పబడింది కల్ప సూత్రాలలో చ గోప ఏతిది ఆచారం గురించి చెప్పే పుస్తకాలను దాచాలి అని చెప్పబడింది అంటే పరమేశ్వరి పూజలో ఆచారాలకు ప్రాముఖ్యత ఎక్కువ అన్నమాట అటువంటి ఆచారాలను పాటించేది దేవి జ్ఞానులకు ఈ ఆచారాలు అవసరం లేదు వారిది పరలోక చింతన అందుకని దేవి ఆ ఆచారాలను జ్ఞానులకు చెప్పదు సాంప్రదాయాన్ని అనుసరించే వారికి ఐహికమైన కోర్కెలు కలవారికి మాత్రమే ఈ శాస్త్ర రహస్యాలు చెబుతుంది రహస్యాలు మూడు రకాలు చక్ర సంకేత సంకేతో మంత్రపూజ సంకేతక ఆ రహస్యాలు మూడు రకాలు చక్ర సంకేతం మంత్రపూజ సంకేతక అంటే చక్ర సంకేతము మంత్ర సంకేతము పూజ సంకేతము ఒకటి చక్ర సంకేతము రెండు మంత్ర సంకేతము మూడు పూజా సంకేతము చింతామణి స్తవములో ఈ విధంగా చెప్పబడింది కులాంగనైాప్యారాజ విధి ప్రవిశ్య సంకేత గృహాంతరేషు విశ్రమ్య విశ్రమ్య సంగమ్య సంగమ్య రసం ప్రసూత కులస్త్రీ అంటే కుండలిని రహదారిలో ప్రవేశించి ఇక్కడ రహదారి అంటే సుషుమ్నా మార్గము రహస్య స్థానాలలో షట్ చక్రాలేందు విశ్రాంతి పొందుతూ పురుషుని సహస్రాలలో పరమేశ్వరుణ్ణి చేరి అమృతపు సరస్సులోకి ప్రవేశిస్తోంది బ్రహ్మణాది వర్షాలు బ్రహ్మచర్యాది అవస్థలు పితృవంశము యొక్క ధర్మాలు గురువుగారి వంశము మొదలైనవి వీటన్నిటినీ కుల సంకేతము అంటారు కుండలిని శక్తి సుషుమ్న మార్గం గుండా గ్రంథిత్రయాన్ని భేదించుకొని సహస్రారం చేరటాన్ని కుల సంకేత పాలన అంటారు దేవి ఈ ఆచారాలను పాటిస్తుంది కాబట్టి ఆమెకు కుల సంకేతపాలిని అని చెప్పడం జరిగింది మూలాధారం నుంచి ఆరు చక్రాలు ఉన్నాయి అవి గుదస్థానంలో మూలాధారము లింగస్థానంలో స్వాధిష్ఠానము నాభిస్థానంలో మణిపూరము హృదయస్థానంలో అనాహతము కంఠస్థానంలో విశుద్ధ చక్రము భ్రుకుటి స్థానంలో ఆజ్ఞా చక్రము వీటన్నిటిపైన సహస్రదళ పద్మం ఉన్నది వీటన్నిటినీ కలిపి కులము అంటారు శంకర భగవత్పాదుల వారు తమ సౌందర్యలహరిలోని పదవ శ్లోకంలో కుండలిని శక్తిని స్తుైరణయుగలాంతర్విగలతై ప్రపంచం సించంతి పునరపి సాం నాయ మహస అవాప్య స్వాం భూమిం భుజగనిమచ్చుష్టవలయం స్వమాత్మానం కృత్వ స్వపిషి కుహరిణి తల్లి నీ పాదయుగం నుంచి స్రవించు సుధాధారలచే ప్రపంచమును తడుపుచు అమృతమునకు నిధానమై కాంతి చే వెలుగొందు చంద్రుని వీడి స్వస్థానమైన ఆధార చక్రమును మరల భ్రాసించి చంద్రుని వీడి స్వస్థానమైనటువంటి ఆధార్ ఆధార చక్రాన్ని మరల భ్రాపించి అందు స్వస్వరూపమును సర్పమువలే ఏమన్నాడు అయినా తల్లి నీ పాదయుగము నుండి స్రవించు సుధాధారాలచే ప్రపంచమును తడుపుచు అమృతమునకు నిదానమై కాంతి చే వెలుగొందు చంద్రుని వీడి స్వస్థానమైన ఆధారచక్రమును మరల భ్రాపించి అందు స్వస్వరూపమును సర్పమువలే కుండలాకారము కావించి తామరదుద్దు నడుమనుండు సన్నని రంధ్రమువలే మిక్కిలి సూక్ష్మమైన పృథ్వీ తత్వమునందు కుండలిని శక్తివై నిద్రెంతువు శ్రీ మాత్రే నమ సర్వం శ్రీ అమ్మ పాదార విందార్పణమస్తు సర్వే జనాశుక్నో భగవంతు